మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటుకు తెలంగాణ పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లొంగుబాటుకు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించారు. దీంతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెప్పిందే నిజమైంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెప్పిందే నిజమైంది. మావోయిస్ట్ అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు ప్రభుత్వానికి లొంగిపోవడం ఖాయమైపోయింది. గణపతి లొంగుబాటుకు తెలంగాణ పోలీసులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గణపతి ఎవరి ద్వారా లొంగిపోయినా పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. కుటుంబ సభ్యులు లేదా బంధువులతో తమను సంప్రదించవచ్చంటూ తెలంగాణ పోలీసులు ప్రకటించారు. మానవతా దృక్పథంతో సాయం చేసేందుకు సిద్ధమంటూ ప్రకటించారు. అంతేకాదు, జంపన్న సుధాకర్ కు ఎలా సహకరించామో గణపతికి కూడా అలాగే సహకరిస్తామని తెలిపారు. ఇప్పటికీ పునరావాస ప్రక్రియ కింద 1137 మంది లొంగిపోయినట్టు వివరించారు. మరోవైపు గణపతితో పాటు వేణుగోపాల్ కూడా లొంగిపోతున్నట్టు సమాచారం. డెబ్బై 74 ఏళ్ల గణపతి 2 ఏళ్ల క్రితమే అనారోగ్య కారణాల వల్ల పార్టీ ఉన్నత పదవి నుంచి తప్పుకున్నారు. ఉబ్బసం, మోకాలు నొప్పులు, మధుమేహంతో తీవ్ర అస్వస్థతతో ఉన్న గణపతిని ఎక్కడికి తీసుకెళ్లాలన్నా మోసుకుపోవాల్సిన పరిస్థితులున్నాయని, ఈ స్థితిలో లొంగిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందక తప్పదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గణపతి లొంగిబాటు సాఫీగా జరిగేలా చేసేందుకు తెలంగాణ పోలీస్ అధికారులు చొరవ తీసుకుంటున్నారని, ఈ విషయంలో మోదీ సర్కార్ కూడా సుముఖంగా ఉందని తెలిసింది. కరోనా, ఆర్థిక సంక్షోభం, చైనా దురాక్రమణ వంటి సమస్యల నేపథ్యంలో గణపతి లొంగిపోతే అది తమకు రాజకీయంగా ఉపయోగపడుతుందని మోదీ ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టు అధికారులు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ సర్కార్ కూడా ఈ పరిణామాన్ని తమకు రాజకీయంగా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయవచ్చని తెలుస్తోంది. ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఉపాధ్యాయుడిగా జీవితాన్ని మొదలుపెట్టి మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు. 1973లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. రుద్రంగిలో పనిచేస్తుండగా 1975లో బీఈడీ సీటు రావడంతో వరంగల్కు వెళ్లారు. అక్కడ ఆర్ఎస్యూతో ఆయనకు సంబంధాలు ఏర్పడ్డాయి. 1977 సెప్టెంబర్ 7న ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం తపాల్పూర్లో పీతాంబర్రావు హత్య కేసులో కొండపల్లి సీతారామయ్యతో పాటు ఆయన పేరు ఉంది. అప్పట్లో 16 మందిపై నమోదైన కేసులో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, అలియాస్ రాధాకృష్ణ, అలియాస్ మల్లన్న అనే పేరు ఉండడంతో తొలిసారి ఆయన మావోయిస్ట్ పార్టీలో చేరిన విషయం బయటకొచ్చింది. 1977లో జగిత్యాల జైత్రయాత్ర కోసం చందాలు వసూలు చేశారనే కేసు, ముప్పమడిగా రాజేశ్వరరావు, చిన్నమెట్పల్లి జగన్మోహన్ రావు హత్య కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత లక్ష్మణరావు కరీంనగర్ లో బెయిల్ తీసుకుని అదే ఏడాది పూర్తి స్థాయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. '79లో జిల్లా కార్యదర్శిగా వ్యవహరించారు. 1990-91లో పీపుల్స్ వార్ పార్టీలో చీలికలు రాగా 2005లో నూతనంగా ఏర్పడ్డ మావోయిస్ట్ పార్టీకి గణపతి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలం ఆ బాధ్యతలు నిర్వర్తించారు. గణపతి తలకు మహారాష్ట్ర ప్రభుత్వం కోటి వెల కట్టడం అప్పట్లో కొత్త చర్చకు దారితీసింది. 2 ఏళ్ల క్రితం గణపతి స్థానంలో నంబాల కేశవరావును కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నుకున్నారు.